ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషజ్ఞానం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అమాత్యకారక గ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అమాత్యకారక గ్రహం ఇచ్చేటువంటి కెరియర్ సక్సెస్ ఏ విధంగా చూడాల్సి ఉంటుంది, ఒక జాతకుడికి ప్రొఫెషన్లో రైజ్ సక్సెస్ నేమ్ అండ్ ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టలు, తన వృత్తిలో రాణించి అందరి చేత కీర్తింపబడ్డము, సమాజంలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా కీర్తింపబడ్డము, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడంలో అమాత్యకారక గ్రహం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది అనలైజ్ చేద్దాము. జేమిని సూచించినటువంటి ఈ కారకత్వాల్లో భాగంగా అమాత్యకారక గ్రహము ఒక వ్యక్తి యొక్క కెరియర్ సక్సెస్కి హెల్ప్ చేసేటువంటి ఒక ప్లానెట్. పరాశరుడు వీటి గురించి కొద్దిగా డిస్కస్ చేసినప్పటికీ జేమిని దాన్ని విస్తృతంగా ఇంకా విస్తారంగా డిస్కస్ చేసి చలదశల్లో ఎలా చూడాలి ఈ గ్రహాల యొక్క రిజల్ట్స్ని అని చాలా విస్తారంగా సూత్రాలు కూడా చెప్పడం జరిగింది. అయితే జేమిని సూత్రాల్లో భాగంగా అమాత్యకారకుడు ఒక జాతకుడి యొక్క కెరియర్ రైజ్కి చాలా హెల్ప్ చేసేటువంటి ఒక ప్లానెట్. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో తన వృత్తిలో పైకొచ్చి సమాజంలో ఒక ఉన్నత స్థాయి చేరుకున్న వ్యక్తులను చూసినట్టయితే వారికి అమాత్యకారక గ్రహము చాలా స్ట్రాంగ్గా ఉండడం మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ డిగ్రీస్ వైజ్ చూసినట్టయితే ప్లానెట్స్ అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ట్రావెల్ అయింది ఆత్మకారక అయితే ఆ నెక్స్ట్ హయ్యెస్ట్ డిగ్రీ అమాత్యకారక. ఈ అమాత్యకారక గ్రహం ఎప్పుడైతే ఒక జాతకంలో జన్మలగ్నం నుంచి కేంద్రస్థానంలో ఉంటుందో లేదా కోణస్థానంలో ఉంటుందో చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అది ప్లేస్మెంట్గా మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా అమాత్యకారక గ్రహం ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటుందో అటువంటి ఎగ్జాల్ట్ అయినటువంటి అమాత్యకారక గ్రహం యొక్క దశ వచ్చిన అమాత్యకారక గ్రహము ఉన్న రాశి యొక్క చరదశ వచ్చిన ఇటువంటి సమయంలో ఆ జాతకుడు కెరీర్కి సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందుతాడు. ఎప్పుడూ కూడా అమాత్యకారకుడు స్ట్రాంగ్గా ఉండడము అంటే కేంద్ర కోణంలో ఉండడము, ఎగ్జాల్ట్ అయి ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాడో ఈ అమాత్యకారకుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు కెరియర్ వైజ్. ఈ సందర్భంలో అమాత్యకారకుడు కేంద్రంలో ఉండి మంచి యోగాలు ఇచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చార్ట్స్ మనం స్టడీ చేద్దాము. ఇప్పుడు అమాత్యకారకుడు ఒక చార్ట్లో స్ట్రాంగ్గా కేంద్రంలో ఉండడం వల్ల ఎటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది స్టడీ చేయడంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ గారి చార్ట్ కనుక చూసినట్టయితే ఆయన లగ్నం కర్కాటక లగ్నము, ఫోర్త్ హౌస్లో అమాత్యకారకమైనటువంటి బుధుడు శుక్రుడితో చేరుకుని తులారాశిలో ఉండడం అనేది జరిగింది ఫోర్త్ హౌస్లో. దీని వలన ఈయనకి ఒక హై స్టేటస్ పొజిషన్, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో సర్వీస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ బుధుడు తృతీయ వ్యయాధిపతి కూడా అవ్వడం చేత కొంతవరకు స్ట్రగుల్స్ అనేది ఇవ్వడము, అలాగే మిడిల్ ఏజ్ తర్వాత లేట్ ఏజ్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ స్థానాన్ని ఆకుపేయడం అనేది జరిగింది. ఈ విధంగా అమాత్యకారకుడు ఎప్పుడైతే కేంద్రంలో ఉంటాడో మంచి యోగవంతమైనటువంటి స్థానంలో అటువంటి ప్లానెట్స్తో కలిసి ఉంటాడో తప్పకుండా వారికి లైఫ్లో ఒక హై స్టేటస్ పొజిషన్ అనేది రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ అమాత్యకారక గ్రహం అనేది ఒక స్టేటస్ని, కెరియర్ అప్లిఫ్ట్మెంట్ని వీటిని ఇచ్చేటువంటి ఒక ప్లానెట్గా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి చాట్ కనుక చూసినట్టయితే ఆయన లగ్నం ధనుర్లగ్నము, టెన్త్ హౌస్లో రవి బుధ చంద్ర ఉండడం జరిగింది. రవి ఆయనకు అమాత్యకారకుడు, బుధుడు ఎగ్జాల్ట్ అయ్యి టెన్త్ హౌస్లో ఉండడము చంద్రుడితో కలిసి, చంద్రుడు రవి బుధుడు ఈ ముగ్గురు కూడా టెన్త్ హౌస్లో ఉండడం అనేది జరిగింది. ఇటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల ఎప్పుడైతే టెన్త్లో ఎగ్జాల్ట్ అయ్యి అమాత్యకారకుడైనటువంటి రవితో అలాగే భాగ్యాధిపతి అయినటువంటి రవితో ఉండడం జరిగిందో ఆయన కూడా జీవితంలో చాలా అత్యున్నతమైనటువంటి ఒక స్థానాన్ని ఆక్రమించడానికి అవకాశం కల్పించాడు ఈ అమాత్యకారకుడు. అదేవిధంగా ఇక్కడ ధర్మకర్మాధిపతి యోగాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా ఎప్పుడూ కూడా ఈ అమాత్యకారక గ్రహం ఎక్కడైతే కేంద్రంలో ఉంటుందో వారికి
తప్పకుండా ఆ కెరియర్లో ఒక అప్లిఫ్ట్మెంట్, రైజ్, నేమ్ అండ్ ఫేమ్, ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు, చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ అమాత్యకారక గ్రహం యొక్క బలం వల్ల. అలాగే రాజీవ్ గాంధీ గారి చార్ట్ కనుక చూసినట్టయితే ఆయన లగ్నం సింహలగ్నము, లగ్నంలోనే చంద్ర, గురు, రవి, బుధ, శుక్ర ఉండడం జరిగింది. శుక్రుడు ఆయనకి అమాత్యకారకుడు. టెన్త్లాడైన శుక్రుడు అమాత్యకారకత్వం తీసుకుని లగ్నంలో ఉండడము, ఇతర గ్రహాలతో స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆయన ప్రైమ్ మినిస్టర్ హోదాను కూడా అనుభవించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా అమాత్యకారక ప్లానెట్ యొక్క స్ట్రెంత్ను మనం చూడొచ్చు. అదేవిధంగా అష్టమాధిపతి అయిన గురువు కూడా అక్కడ ఉండడం చేత కొంత ఆయన లైఫ్లో ట్రాజెడీ జరగడము, కొంత ఒడిదుడుకులు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా అమాత్యకారక ప్లానెట్ అనేది తప్పకుండా కెరీర్ సక్సెస్ దోహదం చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ 6-12 లార్డ్స్ ఇంపాక్ట్ ఉంటుందో కొంతవరకు నెగిటివిటీ, స్ట్రగుల్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి చార్ట్ కనుక చూసినట్టయితే ఆవిడ లగ్నం కర్కాటక లగ్నము, 6th హౌస్లో అమాత్యకారకులైనటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం జరిగింది. 6th హౌస్లో ఎప్పుడైతే స్ట్రాంగ్ వీనస్ ఉన్నాడో అమాత్యకారకుడయ్యి, ఆవిడ పొలిటికల్ కెరియర్లో చాలా హైట్స్కి రీచ్ అయినప్పటికీ ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేయడము, పెయిన్ఫుల్ డెత్ని ఎదుర్కోవడము ఇవన్నీ కూడా ఆవిడ ఈ అమాత్యకారకుడి యోగంతో పాటుగా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని కూడా అనుభవించడం మనం చూడొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అమాత్యకారకుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే వారికి కెరియర్లో సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే అమాత్యకారకుడు 6-12 హౌసెస్తో, 6-12 లార్డ్స్తో రిలేషన్లో ఉంటాడో అప్పుడు వారి కెరియర్లో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, డౌన్ఫాలు అంటే కింద పడి మళ్ళీ లేవడము ఇటువంటి సంఘటన జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఇందాక మనం చూసినట్టుగా అమాత్యకారక గ్రహం ఎప్పుడైతే కేంద్రంలో బలంగా ఉంటాడో కెరియర్ వైజ్, ప్రొఫెషనల్ వైజ్ చాలా సక్సెస్ ఇచ్చి ఆ జాతకుడికి నేమ్ అండ్ ఫేమ్ కూడా ఇవ్వడంలో చాలా సహాయపడతాడు. అదే సమయంలో అమాత్యకారకుడు ఎప్పుడైతే దుస్థానాల్లో ఉంటాడో, దుస్థానాధిపతులతో కలిసి ఉంటాడో అప్పుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అమాత్యకారక గ్రహం 6-12 ఇళ్లలో ఉండడము, అదేవిధంగా అటువంటి లార్డ్స్తో కలిసి ఉండడం అనేది కూడా కొంతవరకు ఆ రైజ్లో అంటే ప్రొఫెషనల్ రైజ్లో వృత్తిలో ఎదిగే క్రమంలో కొంత ఒడిదుడుకులు, ఘర్షణ ఇటువంటి వాతావరణంలో అతని యొక్క ప్రొఫెషన్ అనేది ముందుకెళ్ళి జీవితంలో పైకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అమాత్యకారక గ్రహం అనేది స్ట్రాంగ్గా ఉండడంతో పాటు ఇటువంటి అఫ్లిక్షన్స్ లేకుండా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. అయితే ఈ ఫలితాలు చెప్పింది మాత్రము జన్మలగ్నం నుంచి అమాత్యకారక పొజిషన్ ఆధారంగా చెప్పినటువంటి ఫలితాలు. అలా కాకుండా ఆరుఢ లగ్నం నుంచి మిగతా ప్లేసెస్ నుంచి జైమిని ప్రకారము అమాత్యకారక యొక్క ప్లేస్మెంట్ని అనలైజ్ చేయడం కూడా చేయాల్సి ఉంటుంది కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది రావడానికి. అయితే జన్మలగ్నం నుంచి అమాత్యకారక పొజిషన్ స్ట్రాంగ్గా కేంద్రంలో ఉన్నప్పుడు లేదా కోణంలో ఉన్నప్పుడు మాత్రం చాలా మంచి రిజల్ట్స్ని అందజేస్తాడు. అదేవిధంగా 9th హౌస్లో అమాత్యకారక, 9th లార్డ్తో అమాత్యకారక ఇటువంటి ప్లేస్మెంట్స్ కూడా కెరియర్ సక్సెస్కి చాలా బాగా హెల్ప్ చేసినట్టు చేసేటువంటి ప్లేస్మెంట్స్గా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి జైమిని సిస్టంలో స్టడీ చేసేటప్పుడు అమాత్యకారక గ్రహం యొక్క బలాన్ని, ప్లేస్మెంట్ని, కంజంక్షన్ అంటే ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు ఇవన్నీ కూడా చూడటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము ఫలితాలని నిర్దేశించే ప్రయత్నం మనం చేసేటప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.